హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఆర్కిమెడ్ ప్రిన్సిపల్ అంటే ఏమిటి ఒక చిన్న రాయిని నీటిలో వేసినప్పుడు మునుగుతుంది కానీ ఒక పెద్ద సిప్ మునగకుండా నీటిలో తేలుతుంది మరి సిప్ మునగకుండా నీటిలో తేలటానికి రాయి మునగటానికి గల కారణాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్కిమెడ్ క్రీస్తు పూర్వం రెండు వందల ఎనభై ఏడు కాలంలో సిసిలి అనే రాజ్యంలో సిరాకస్ అనే నగరంలో జన్మించాడు అతను ఒక గ్రీక్ మ్యాథమెటిషియన్ ఫిజిసిస్ట్ ఇంజనీర్ ఇన్వెంటర్ మరియు ఆస్ట్రోనమర్ కూడా ఒకరోజు సిసిలి రాజు బంగారు కిరీటాన్ని తయారు చేయటకు కొంత బంగారాన్ని గోల్ స్మిత్కు ఇచ్చాడు కొద్ది కాలంలోనే ఆ గోల్ స్మిత్ బంగారు కిరీటాన్ని తయారు చేసి తీసుకొచ్చి రాజుకు ఇచ్చి రాజు ఇచ్చిన సొమ్మును తీసుకొని వెళ్ళిపోయాడు అయితే రాజుకు తను ఇచ్చిన మొత్తం బంగారంలో కొంత దొంగిలించి దానిలో సిల్వర్ కలిపాడేమో అనే సందేహం వచ్చింది అప్పుడు ఆర్క్మెడ్ను పిలిచి జరిగిన విషయాన్ని చెప్పి ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోమన్నాడు అయితే రాజు దానికో కండిషన్ పెట్టాడు అదేంటంటే ఆ కిరీటాన్ని బ్రేక్ చేయకుండా దానిలో కలిసిన కల్తీని కనుక్కోమన్నాడు సరే కనిపెడతాను అని చెప్పి ఆర్క్మేడ్ ఇంటికి వచ్చాడు మరుసటి రోజు స్నానం చేయుటకు బాత్రూంలో వాటర్ టబ్లోకి దిగాడు తను అలా పూర్తిగా వాటర్ టబ్లోకి దిగుతుండగా కొంత వాటర్ డిస్ప్లేస్ అయ్యింది అది గమనించిన ఆర్కిమెడ్ తనకు ఇచ్చిన సమస్యకు పరిష్కారం దొరికిందని ఆ వాటర్ టబ్లోంచి బట్టలు లేకుండా నగ్నంగా రాజమందిరానికి వీధుల వెంట యురేకా యురేకా అంటూ పరిగెత్తాడు ఇక్కడ యురేకా అంటే నేను కనుక్కున్నాను అని అర్థం ఇప్పుడు ఆర్కిమెట్ కిరీటాన్ని బ్రేక్ చేయకుండా దానిలో కలిసిన కల్తీ మెటీరియల్ను ఎలా కనుక్కున్నాడో చూద్దాం ఆర్కిమెట్ తను వాటర్ టబ్లో కూర్చున్నప్పుడు తన బాడీ బరువుకు సరిపడా నీళ్లు వాటర్ టబ్లోంచి క్రిందపడ్డాయి అంటే తను ఒక కేజీ బరువు ఉంటే దానికి ఈక్వాలెంట్ అమౌంట్ ఆఫ్ వాటర్ డిస్ప్లేస్ అయ్యాయి అన్నమాట సరిగ్గా ఇదే ప్రిన్సిపల్ని ఆర్కిమెట్ బంగారంలో కలిసిన కల్తీని కనుక్కోవడానికి వాడాడు ఇప్పుడు ఆర్కిమెట్ కిరీటాన్ని నీటిలో వేసి దాని ద్వారా డిస్ప్లేస్ అయిన వాటర్ను జాగ్రత్తగా మెజర్ చేసి పక్కన పెట్టాడు తరువాత రాజుగారి దగ్గర గోల్ స్మిత్ ఎంతైతే బంగారాన్ని కిరీటాన్ని తయారు చేటుకు తీసుకున్నాడో అంతే సమానమైన బంగారాన్ని రాజు దగ్గర నుంచి తీసుకొని మరొక పాత్రలో నీటిని పోసి అందులో బంగారాన్ని వేసి అప్పుడు డిస్ప్లేస్ అయిన వాటర్ను మెజర్ చేసి పక్కన పెట్టాడు ఇప్పుడు బంగారంలో కల్తీ కలిసిందని తెలియాలంటే వాటి యొక్క డెన్సిటీస్ మనకు తెలియాలి ఇక్కడ వాటర్ డెన్సిటీ వన్ గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ గోల్డ్ డెన్సిటీ నైన్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అలాగే సిల్వర్ డెన్సిటీ టెన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్లో ఉన్నాయి ఇప్పుడు తను మెజర్ చేసి పక్కన పెట్టిన వాటర్ శాంపిల్స్ను కంపేర్ చేసి చూశాడు కిరీటం వేయటం వలన డిస్ప్లేస్ అయిన వాటర్ శాంపిల్ ప్యూర్ గోల్డ్ వల్ల డిస్ప్లేస్ అయిన వాటర్ శాంపిల్ కంటే తక్కువగా ఉంది అది ఎలా అంటే ప్యూర్ గోల్డ్ యొక్క డెన్సిటీ నైన్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ కానీ సిల్వర్ యొక్క డెన్సిటీ టెన్ పాయింట్ ఫోర్ నైన్ గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అందుకే కిరీటం వలన డిస్ప్లేస్ అయిన వాటర్ తక్కువగా ఉంది ఈ విధంగా రాజు ఇచ్చిన సమస్యకు కిరీటాన్ని బ్రేక్ చేయకుండా పరిష్కారాన్ని కనుక్కొని ఆ స్మిత్కు శిక్ష పడేలా చేశాడు రాజు ఆర్క్మేడ్ కుశలతకు అతని తార్కిక ధోరణికి ఎంతో మెచ్చుకున్నాడు ఒక చిన్న రాయిని నీటిలో వేసినప్పుడు మునిగిపోతుంది కానీ పెద్ద సిప్పు మునగదు ఒక చిన్న రాయి మునగటానికి పెద్ద సిప్పు మునిగిపోకుండా ఉండటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇది తెలియాలి అంటే ముందు మనం వాల్యూమ్ డెన్సిటీ వెయిట్ల గురించి తెలుసుకోవాలి వాల్యూమ్ అంటే ఒక వస్తువు యొక్క త్రీ డైమెన్షనల్ లెంగ్త్ హైటు లో ఉన్న ఏరియాని వాల్యూమ్ అంటాం డెన్సిటీ అంటే నిర్ణీత వాల్యూమ్లో ఉన్న మాస్ని డెన్సిటీ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ వన్ క్యూబిక్ మీటర్లో ఉన్న ప్లాస్టిక్ బరువు తొమ్మిది వందల కేజీలు ఉంటే అదే వన్ క్యూబిక్ మీటర్లో ఉన్న స్టీల్ బరువు ఏడు వేల ఏడు వందల కేజీలు ఉంటుంది ఇక్కడ రెండింటి యొక్క వాల్యూమ్ సేమ్ కానీ ప్లాస్టిక్ డెన్సిటీ స్టీల్ డెన్సిటీ కంటే తక్కువగా ఉంది అందుకే అది తక్కువ బరువును కలిగి ఉంది అయితే ఏదైనా వస్తువు నీటిలో తేలాలి అంటే ఆ వస్తువు రెండు ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది ఒకటి డెన్సిటీ రెండవది బుయాన్సిప్ ఫోర్స్ ఇక్కడ రాయి యొక్క డెన్సిటీ నీటి యొక్క డెన్సిటీ కంటే ఎక్కువ అందుకే అది మునిగిపోతుంది ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు సిప్పు చాలా పెద్దది అది ఎలా తేలుతుంది రాయి ఎలా మునుగుతుంది దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు సిప్ యొక్క వెయిట్ అది వాటర్లో ఆక్రమించే వెయిట్ కన్నా తక్కువగా ఉండాలి అప్పుడే ఆ సిప్పు నీటిలో ఫ్లోట్ అవుతుంది ఆ సిప్పు ఆక్రమించిన ప్రదేశాన్ని వాల్యూమ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటారు ఒక సిప్ వాటర్లో ఆక్రమించే వాల్యూమ్ ఇలా ఉన్నాయి లెంత్ రెండు వందల మీటర్లు విడ్త్ ముప్పై ఐదు మీటర్లు హైట్ పద్నాలుగు మీటర్లు ఇప్పుడు సిప్ యొక్క వాల్యూమ్ తొంభై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లు ఇప్పుడు తొంభై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ల వాల్యూమ్లో ఉన్న వాటర్ యొక్క వెయిట్ ఎంతో తెలుసుకుందాం వెయిట్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటు వాల్యూమ్ వాటర్ యొక్క డెన్సిటీ ఒక గ్రామ్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ వాల్యూమ్ తొంభై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్లు మల్టీప్లై చేస్తే వాటిని యొక్క వెయిట్ తొంభై ఎనిమిది వేల కేజీలు వస్తుంది ఇది ఆ షిప్ ఆక్రమించిన వాల్యూంలోని వాటర్ యొక్క వెయిట్ దీనిని డిస్ప్లేస్డ్ వెయిట్ అంటారు ఇప్పుడు ఆ షిప్ యొక్క వెయిట్ తొంభై ఎనిమిది వేల కేజీల కన్నా తక్కువగా ఉండాలి అప్పుడు తొంభై ఎనిమిది వేల క్యూబిక్ మీటర్ నీటిలో ఉండే ఒక ఫోర్స్ సిప్పును పైకి నెడుతుంది దీన్ని మనం బుయాన్సీ ఫోర్స్ అంటాము అంటే ఒక పర్టికులర్ వాల్యూమ్ ఆఫ్ వాటర్లో ఉండే వస్తువు బరువు ఆ వాల్యూమ్లో ఉండే నీటి బరువు కంటే తక్కువగా ఉండాలి అప్పుడు ఆ నీరు బుయాన్సి ఫోర్స్ సహాయంతో ఆ వస్తువును పైకి నెడుతుంది కానీ ఒక చిన్న రాయి ఆక్రమించే వాల్యూంలో ఉండే నీటి బరువు ఆ రాయి బరువు కంటే తక్కువగా ఉంటుంది అందుకే రాయి మునిగిపోతుంది ఈ కాన్సెప్ట్స్ ఆధారంగానే సిప్స్ నీటిపై తేలుతాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఎనేబుల్ చేసుకోండి థ్యాంక్ యూ